ఎస్ ఓకే, శ్రీనివాస్ రెడ్డి గారు ఒకటి చివరిగా వాళ్ళు చెప్పేది ఏంటంటే, డైరెక్ట్గా చెప్తున్నారు మాకు నష్టం అనేది జరగదు, టీడీపీ జనసేన పార్టీ మా వైపు ప్రజలు ఉన్నారు ఆ నమ్మకం మాకుంది, ఎవరు వచ్చినా సరే అనేది నష్టం అంతా వైసీపీకే కలిగేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పుడు బాబు గారు చెప్పేది, ఇప్పుడు చిన్నబాబు గారు చెప్పేది ఆయన పార్టీ మీద ఆయన విశ్వాసాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాడు, కానీ రాష్ట్ర ప్రజలు అనేవాళ్ళు అన్ని గమనిస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం అంత తేలికే, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయేది నిజమే అయితే పీకే వన్ పవన్ కళ్యాణ్ గారు, పీకే 2 ఆయన ఎవరు ప్రశాంత్ కిషోర్ గారు, ఇంతమంది తెచ్చుకోవటం ఎందుకు? మళ్ళీ బీజేపీ కుమార్ గారు వస్తే ఎయిర్పోర్ట్ డీకే శివకుమార్ గారు దానికి హైపించుకోవటం ఎందుకు? ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తానే ఉన్నారు, ప్రజలకు అన్ని విషయాలు తెలుసు. ప్రజలు ఆల్రెడీ నేను మొదటే మీకు చెప్పినట్టుగా ఫిక్స్ అయిపోయి ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని 2024 ఎన్నికల్లో భారీ మెజార్టీతో మరొకసారి ముఖ్యమంత్రిగా చేసుకుపోతా ఉన్నారు. ఎందుకంటే మబ్బుల్లో నీళ్లను చూసి కొండల్లో ఉన్న నీళ్లను ఒరికి పోసుకునేటటువంటి మనస్తత్వం ప్రజలది కాదు. వీళ్ళు చెప్పేది ఏంటంటే నిన్నటిదాకా ఏది సంక్షేమం అనేది శ్రీలంక అయిపోతుందని చెప్పేసి ఇప్పుడు అంతకు మించి సంక్షేమం ఇస్తామంటున్నారు. వాళ్ళు ఇస్తామనేటటువంటి దాన్ని మాటలు నమ్మి ఇచ్చేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని పోగొట్టుకుంటారు. చంద్రబాబు మాటలు సృష్టించకుండా మీరు సంక్షేమ కార్యక్రమాలు చేసి రాష్ట్రాన్ని అప్పులు ఊబిలోకి నెట్టేసి ఈ రోజు ఇంకా మేము చేస్తామని మా నాయకుడు గొప్పగా చెప్తున్నాడు. వాస్తవానికి మీరు చేసినటువంటి 3,60,000 కోట్ల రూపాయల అప్పులు ఈ రోజున 4,42,000 అయినాయి. అంతే తప్ప మీరు రాసేటటువంటి పత్రికల ద్వారా 11,12,000 ఏం లేవు. ఈ పత్రికల్లో రాసింది కాదు శాంటిటీ, పార్లమెంట్ లో ఇచ్చినటువంటి వివరమే శాంటిటీ. ఒక 60-70,000 కోట్ల అప్పులు తీసుకున్నాయి, 2,50,000 కోట్ల రూపాయల సంక్షేమానికి రాష్ట్రం పరిస్థితులు వస్తా ఉన్నాయి. అన్ని విషయాలు ప్రజలు గమనిస్తున్నారు, పరిస్థితులు ఎక్కడ రాలేదో చెప్పండి. మీరు శంకుస్థాపన చేస్తారు, రాళ్ళకి రాళ్ళు శిలాఫలకాలు పగిలిపోతాయి. మేమేం చేస్తున్నాము? పోలవరం రామాయపట్నం మా ఏమో అభివృద్ధి కళ్ళం కనిపిస్తా ఉంది, మీ ఏమో శిలాఫలకాల మీద మాటల మీద కోతల మీద మీ కనపడతా ఉంది. ప్రజలు అన్ని గమనిస్తున్నారు, ప్రజలకు అన్ని విషయాలు తెలుసు. మీరు తోటలకు వచ్చేసి పోర్ట్లన్నింటినీ వచ్చి అదానికి రాయిచ్చేశారు. మీరు కూడా డెవలప్మెంట్ చేస్తారంటే ఎవరు నమ్ముతారు? అదాని గురించి మీరు అదాని మీ ఇంట్లో వస్తేనేమో అదాని మంచోడా? అదాని గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విశ్వాసంతో ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెడితే అదాని చెప్తున్నారు. సాంకేతిక పరంగా ఎంతవరకు అవసరము? 5 ఏళ్లకే 21,000 కోట్లు చివరిగా 1x1 మాట్లాడండి శ్రీనివాస్ రెడ్డి గారు. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే 70,000 కోట్ల రూపాయలు అదాని గారు పెట్టుబడులు పెడతామన్నారు, 21,664 కోట్లే పెట్టారు అని ఈనాడు పత్రిక వారు సెలవిచ్చారండి. ఇక్కడ సాంకేతిక పరమైనటువంటి మార్పులు ఉంటాయి. ఆయన 20 ఏళ్లలో పెడతామన్నారు 70,000 కోట్లు, మొదట 5 ఏళ్లలో 21,664 కోట్ల పెట్టుబడులు పెట్టారు, ఉద్యోగ అవకాశాలు ఇక్కడ కల్పించారు. ఇది ఎన్ని కళ్ళ కనపట్టలేదా? అభివృద్ధి అనేది ప్రజలు కనపట్టలేదా? రేపు సాంకేతిక అవసరాలకు అనుగుణంగా మిగిలిన బ్యాలెన్స్ కూడా రాబోయే 15 ఏళ్లలో 70,000 కోట్ల రూపాయలు ఏదైతే పెట్టుబడులు పెడతా ఉన్నారో ఆ పెట్టుబడులన్నీ పెడతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకి కళ్ళకు కట్టినట్టుగా రాష్ట్రాల అభివృద్ధి కనపడతా ఉంది. బందర్ ఎయిర్పోర్ట్ వాళ్ళు
బందర్ పోర్ట్ కి వాళ్ళు కేవలం శిలాఫలకాలు వేస్తే ఈ రోజు ఆడ పనులు జరుగుతున్నాయి, వెళ్ళి చూసుకోమనండి. భోగాపురం ఎయిర్పోర్ట్ కి వాళ్ళు శిలాఫలకం వేస్తే ఈ రోజు అక్కడ పనులు జరుగుతా ఉన్నాయి. శంషాబాద్ ని మించిన ఎయిర్పోర్ట్ అక్కడ తయారు కాబోతా ఉంది. ఇవన్నీ కూడా కాలం చెప్తుందండి. నిజమైన డెవలప్మెంట్ అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతుంది కాబట్టి వీళ్ళ బాధ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డెవలప్మెంట్ జరగలేదు అంటే బ్యాంకుల్లో ఖాతాలు ఎట్లా పెరిగినాయండి? బ్యాంకుల్లో పెట్టుబడి డిపాజిట్లు ఎట్లా పెరిగినాయండి? 385,000 కోట్లు ఉన్నవి ఈ రోజున. ఒకసారి ఆర్బీఐ డేటా, నేను ఇచ్చే డేటా కాదు, ప్రజల దగ్గర డబ్బులు లేకుండా డిపాజిట్లు చేస్తారా బ్యాంకుల్లో? ఆంధ్రప్రదేశ్ దివాలా తీయటమేంటి? దివాలా తీసింది ఆంధ్రప్రదేశ్ కాదు, ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు దివాలా తీశారు. ప్రజలేం దివాలా తీయడా? ప్రజలు సుఖంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, బ్రహ్మాండంగా ఉన్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు, థ్యాంక్ యూ అండి. తులసిరెడ్డి గారు, ఎస్ ఇది